ఇన్సూరెన్స్ పెన్షనర్ల సమస్యలపై 2 రోజుల పాటు జాతీయ సమ్మేళనం జరగనుంది. ఈ నెల 31 సెప్టెంబర్ 1న సమ్మేళనం జరగనున్నట్లు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సమ్మేళనానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొంటారని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత వైఖరి శోచనీయమని తెలిపారు. దేశంలో సీనియర్ సిటిజన్లు మెరుగుపరచడానికి ఏమీ చేయలేదని వాపోయారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆ సంఘం ఉపాధ్యక్షుడు తెలిపారు. రేపు 2 రోజుల పాటు మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. అంటే మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి పెన్షనర్స్ జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ యొక్క నాయకులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. వచ్చి మొత్తం సాధారణ బీమా పరిశ్రమ గురించి, ఆ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల గురించి, అలాగే పెన్షనర్ సమస్యల గురించి, ఇండస్ట్రీ గురించి మొత్తం అన్ని చర్చించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే, ఈరోజు సాధారణ బీమా పరిశ్రమ, పబ్లిక్ రంగ సాధారణ బీమా పరిశ్రమ మీద ప్రభుత్వం సవత్తల్లి వైఖరి తీసుకుంటుంది. ఇది 4 కంపెనీలుగా ఉంచి వాటిలో వాటికి పోటీ పెట్టి ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఈ పబ్లిక్ సెక్టర్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి 4 కంపెనీలని, సాధారణ బీమా కంపెనీలు 4 కూడా ఒకే కంపెనీగా తయారు చేయాలని చెప్పి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తోటి మేము దీని మీద చేయబోతున్నాం, రేపు ఆందోళన చేయబోతున్నాం. అలాగే ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి ఇప్పుడు మొత్తం అన్ని దాదాపు రిజర్వ్ బ్యాంక్ సంబంధించి కానివ్వండి, లేకపోతే బ్యాంక్స్ సంబంధించి కానీ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్నింటిలో కూడా 30% జీతంలో 30% ఫ్యామిలీ పెన్షన్ అందరికీ ఇస్తున్నారు. కానీ జనరల్ ఇన్సూరెన్స్లో మాత్రం 15%, అంటే కనీసం బతకడానికి కూడా పనికిలేని పరిస్థితుల్లో వాళ్ళని అనేది నెడుతున్న పరిస్థితుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది మనం అందరికీ కూడా 30% ఇవ్వాలని చెప్పి అనేది ఒకటి డిమాండ్ చేస్తున్నాం. రేపు 2 రోజుల పాటు మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం జరుగుతుంది. అంటే మొత్తం